శ్రీ వశిష్ఠ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో మనం ఆఫర్ చేస్తున్న గ్రూప్స్ గాని కోర్సెస్ గాని ఎంపీసీ బైపీసీ అలానే ఎంఈసీ సిఈసీ ఉంటుందండి. ఎంపీసీకి వచ్చేసరికి అలాంగ్ విత్ ఇంటర్మీడియట్ ఎంసెట్ జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్ వాటికి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంజనీరింగ్ సెక్టర్లో మన సక్సెస్ రేట్ వచ్చేసరికి ఎంసెట్లో కానీ జేఈ మెయిన్స్లో కానీ ఐఐటీలో కానీ 76% సక్సెస్ రేట్ ఉందండి శ్రీ వశిష్ఠ జూనియర్ కాలేజ్కి. అట్లానే బైపీసీకి వచ్చేసరికి డాక్టర్ అవ్వాలి అనుకుని మీ కళ నెరవేర్చడానికి రెడీగా ఉన్నారు శ్రీ వశిష్ఠ ఫ్యాకల్టీ కానీ మేనేజ్మెంట్ కానీ. బైపీసీలో నీట్ ఎగ్జామ్లో మనకున్న సక్సెస్ రేటు 72% ఉంటుందండి. అట్లానే ఎంఈసిసిఈసికి వచ్చేసరికి జనరల్గా సొసైటీలో ఎక్కువ మంది వాటి కొంచెం చిన్న చూపు చూడటం జరుగుతుంది. శ్రీ వశిష్ఠకి వచ్చేసరికి ఎంఈసిసిఈసిలో కూడా పిల్లల్ని తీసుకొని వాళ్ళకి సంబంధించిన ప్రొఫెషనల్ కోర్సెస్ సిఏ ఫౌండేషన్ అవ్వచ్చు క్లాట్కి సంబంధించిన గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్లానే మనం వీటన్నిటిలో ఈ మూడు గ్రూప్స్లో ఎంపీసీ బైపీసీ ఎంఈసిసిఈసిలో అన్నిట్లో కూడా సక్సెస్ అవ్వడానికి మెయిన్ మనం ఇక్కడ ఫాలో అవుతున్న అకాడమిక్ ప్రోగ్రామ్ నేషన్స్ బెస్ట్ ఎడ్యుకేషన్ పాలసీని ఫాలో అవుతూ మంచి అకాడమిక్ ప్రోగ్రామ్ని ఫాలో అవుతున్నామండి. దీనివల్ల ఏమవుతుందంటే స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది మెయిన్గా పిల్లల్లోకి తీసుకుని వెళ్తున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో స్ట్రెస్గా ఫీల్ అవ్వకుండా ఎడ్యుకేషన్ని సెలబ్రేట్ ఎలా చేసుకోవాలి, సెలబ్రేషన్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ అనేది మోటోగా పెట్టుకొని శ్రీ వశిష్ఠ ముందుకు వెళ్తుంది సార్. అట్లానే దీంతోపాటు మనం కొన్ని బ్రాంచెస్లో ఒక ప్రిన్సిపాల్తో ఇంటరాక్ట్ అవ్వాలి అంటే ఒక గంట హాఫ్ అన్ అవరో వన్ అవరో వెయిట్ చేయాల్సిన పరిస్థితి నుంచి శ్రీ వశిష్ఠలో ఏ అడ్మినిస్ట్రేటర్ కూడా ఒక పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ వచ్చినా విత్ ఇన్ మినిట్స్లో రెస్పాండ్ అయ్యే పరిస్థితి ఉంటుంది.